హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరివరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 9వ తేదీ అండి, 8వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి. ఈరోజు మొదటిజాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు మొదటిజాము టైంలో నెమలి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే నెమలి పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అభ్రాసులు, నెమలి పింగళి రసంగులు, నెమలి పింగళి అభ్రాసులు, నెమలి పూలాలు, గౌడ డేగలు, ఇవన్నీ కూడా మొదటిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి కక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మొదటి జాము టైంలో. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కోడి చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగు చూస్తే కోడి డేగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. మూడో జాము టైంలో కాకి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు మూడో జాములో. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమల సేతువాలు, నెమలి డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి మూడో జాములో. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములో. మీరు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా నాలుగో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి. 3:15 నుంచి 5:30 వరకు కాకి చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, ఎరుపు మిచ్చిన గట్టి కాకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, గంధం మచ్చల పెట్టమ్మారు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కైక్కెర్లు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా 5వ జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 5వ జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డేగలు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.